బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీరాజ్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చింది టీడీపీ. టీడీపీ అభ్యర్థిని కాదని తమ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. సోము వీరాజ్కు టికెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లకు రాజీనామాలు పంపారు నల్లమిల్లి అనుచరులు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు నల్లమిల్లి. ఇక అయోమయంలో ఉంది ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన క్యాడర్. అవును, ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి మాత్రం అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అనపర్తికి సంబంధించి టీడీపీ అభ్యర్థి పేరు వినిపించింది, కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ పేరుని అంటే అక్కడ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి. టీడీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీరాజు పేరుని ప్రకటించింది. ఒక్కసారి అక్కడ పేరుని ప్రకటించడంతో పెద్ద ఎత్తున నల్లమిల్లి అనుచరులు వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఇప్పటికే అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది టీడీపీ. టీడీపీ అభ్యర్థిని కాదని తమ అభ్యర్థిని ప్రకటించారు బీజేపీ నేతలు. ఇక సోము వీరాజుకు టికెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన గళానే వినిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లకు రాజీనామాలు పంపిస్తున్నారు నల్లమిల్లి అనుచరులు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు రామకృష్ణారెడ్డి. దీంతో ఏం చేయాలో అక్కడ అర్థం కాక టీడీపీ బీజేపీ జనసేన క్యాడర్ అక్కడ అయోమయంలో ఉందనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు, ఆయన ఏమన్నారో చూద్దాం. వార్తలు రావడం జరుగుతూ ఉంది. ఇది చౌదరి గారు అన్నట్టు అవాస్తవాలు మాత్రం కాదు, వాస్తవాలే. బీజేపీ వాళ్ళు మన సీట్ అడిగారు అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు క్లారిఫై చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారితో నేను, మనకు ఇప్పుడు కొత్తగా జోన్ టూ ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చారో సుజయకృష్ణ రంగారావు గారు, ఇద్దరం కలిసి వారితో మాట్లాడడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఈ సీటు కావాలని వాళ్ళు అడుగుతున్నారనేది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాలుగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉంది. 5 సంవత్సరాలుగా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున మైనింగ్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ పోరాటం చేస్తూ మంచి ఫైటర్ గా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని అది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ తన అనుచరులకు సంబంధించి కావచ్చు, లేకపోతే తన కార్యకర్తలకు, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరగబోతోంది నల్లమిల్లి? ఇండిపెండెంట్ గా బరిలోకి దిగబోతున్నారా, టీడీపీలోనే ఉండబోతున్నారా, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అనపర్తికి సంబంధించి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీరాజుని ప్రకటించిన తర్వాత ఇప్పుడు అక్కడ నిరసన గళం వినిపిస్తోంది, నల్లమిల్లి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే అనపర్తి నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీకి సీటు కేటాయిస్తున్నారంటే ఒక ప్రచారం జోరందుకోవడంతో ప్రధానంగా చూసుకుంటే నిన్నటి నుంచి మొన్న నుంచి కూడా అసంతృప్తి జ్వరాలు అయితే నెలకొన్న పరిస్థితి ప్రధానంగా ఉంది. మొట్టమొదటిసారిగా టికెట్లు అదే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 94 సీట్లు టీడీపీ ప్రకటిస్తే 5 సీట్లు జనసేన ప్రకటించిన నేపథ్యంలో అందులోనే వచ్చినటువంటి సీటు కూడా అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి ఓ పక్కన ప్రకటన ఇప్పటికే చంద్రబాబు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడంతా కూడా పొత్తులో భాగంగా బీజేపీకి స్థానం వెళ్తుందని ఓ పక్కన గత కొన్ని రోజులు ప్రచారం చేస్తుంటే అక్కడికే అసంతృప్తి జ్వరాలు అయితే రగులుకున్నాయి. ఈ రోజు ఎట్టకేలకు బీజేపీ నుంచి సోము వీర్రాజును అనపర్తి నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వరాలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఒక్కసారిగా అక్కడ అందరూ టీడీపీ కేడర్ నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు మొత్తం ఒక్కసారిగా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం అందరూ కూడా నిన్న నుంచి కూడా వాళ్ళైతే ప్రచారాలకు అయితే వెళ్ళొద్దంటూ ఆ నల్లమల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అడ్డుకుని వాళ్ళైతే ఎవరు కూడా ప్రచారానికి వెళ్ళొద్దు, ఒక క్లారిటీ వచ్చే వరకు ఎవరు కూడా టీడీపీకి సహకరించకూడదంటూ నిన్న నుంచి కూడా నినాదాలు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే వాళ్ళంతా ఈ రోజు ఉదయం కూడా
ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ రీజనల్ జోన్ 2 కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఈరోజు టీడీపీ కేడర్ మొత్తం అనపత్తిలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ అందరూ కూడా ఆ రోడ్డెక్కి వాళ్ళంతా కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళకైతే క్లారిటీ తెలుసుకునేందుకు రాజమండ్రి వెళ్ళి ఎవరైతే ఉన్నారో అలాగే రంగారావుకి జోన్ 2 రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో అతనైతే కలిసి వాళ్ళ రాజీనామా పత్రాలను అయితే వాళ్ళకైతే అందించారు. ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించేది లేదు, ఒక నల్లమల్లి రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోతే మేమందరం కూడా ఇండిపెండెంట్ గా ఆయన వేసి గెలిపించుకుంటామంటూ ఆయనకైతే రాజీనామాలు అయితే సమర్పించి తిరిగి వచ్చిన పరిస్థితి. కార్యకర్తలతో కావచ్చు లేకపోతే అనుచరులతో కావచ్చు మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఆయన ఏమంటున్నారు, ముఖ్యంగా కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఆయనతో చర్చలోకి వచ్చారా, ఆయనతో చర్చిస్తున్నారా? ఎస్, మన కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబుతో ఈ విషయాన్ని అయితే మాట్లాడుతున్నాం. ఎవరు కూడా అధైర్యపడొద్దని వాళ్ళకైతే నచ్చ చెప్పుకుంటూ వచ్చారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అధినాయకుడు మనకి న్యాయం చేస్తారు. మొట్టమొదటిగా మనకి సీట్ అయితే ఆయన కేటాయించారు కాబట్టి అనపత్తి నుంచి మనమే బరిలో ఉన్నాం. టీడీపీ నుంచి అటు వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు కూడా మొత్తం ఈరోజు ఉదయం వరకు కూడా ప్రకటించుకుంటూ వాళ్ళందరూ కూడా కార్యకర్తలు సంభవించుకుంటూ వచ్చారు. నాయకుడు మాట్లాడుతున్నారు, ఏదో ఒక విషయాన్ని చెప్తారు, మీరందరూ కూడా అధైర్యపడవచ్చు, పొత్తులో భాగంగా వెళ్తుందని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ప్రకటన చేయడం నేపథ్యంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కార్యకర్తలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మరో పక్కన ఉంది. టీడీపీ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పక్కన నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అదంతా కూడా ఓ పక్కన ఇండిపెండెంట్ గా వెళ్తారా లేదంటే టీడీపీ పొత్తుల భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి సోము వీరరాజుకి సహకరిస్తారని కూడా ఆసక్తికరంగా మారింది. మరో పక్కన వైసీపీ నుంచి చూసుకుంటే అక్కడ సత్య సూర్యనారెడ్డి ఉన్నారు, దానికి ధీటుగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గత కొన్నాళ్ళ నుంచి కూడా అధికార పార్టీకి అయితే ధీటుగా కౌంటర్ ఇస్తూ పోరాటాలు చేశారు. ఇప్పటికే ఆయనపై పలు జైలు పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత టీడీపీ నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జైలుకు వెళ్ళి వచ్చానంటూ పక్కన టీడీపీ కేడర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో పక్కన రామకృష్ణారెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు అక్కడంతా కూడా ఏ విధంగా సహకరిస్తారు కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అంశం తన దృష్టికి వచ్చిందని, చంద్రబాబు తన దృష్టికి తీసుకొచ్చారని కూడా ఆయన చెప్పిన నేపథ్యాన్ని మనం చూసాం. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే అనపర్తికి సంబంధించి సోమవీరాజును కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఇప్పుడు నల్లమల్లి విషయంలో? ఎస్, అంటే ఆయన నిన్న వరకు కూడా రాత్రి కూడా టీడీపీ పెద్దలతో చంద్రబాబుతో కూడా మాట్లాడినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. నల్లమల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో నేరుగా మాట్లాడినట్టు మాట్లాడిన నేపథ్యంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నాను, నీ విషయంపై ఎటువంటి ఆధారపడకు, నీకు న్యాయం చేస్తాను, ఈ టికెట్ బీజేపీ ఏదే విధంగా ఒప్పించినా అక్కడ మళ్ళీ మీరే పోటీ చేసేలాగా లేదంటే సోమవీరంతో మాట్లాడేలాగా ఈ పరిణామాలు చేస్తామంటూ చెప్పారంటూ మనకు వచ్చి అక్కడ నుంచి టీడీపీ వర్గం నుంచి ఉన్నటువంటి సమాచారంగా మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిణామాలు ఒక్కసారిగా బీజేపీకే సోమవీరరాజుకే ప్రకటించడంతో అక్కడ పరిణామాలు ఏ విధంగా తీసుకుంటారో, నిర్ణయం ఏ విధంగా ఉంటుందని కూడా ఆసక్తికరంగా మారింది. అసంతృప్తులు అయితే టీడీపీ శ్రేణులు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సహకరించలేదంటూ ఒక అలాగే టీడీపీ శ్రేణులు అలాగే కొన్ని మంది ఇప్పటికే రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారో, నల్లమల్లి రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తారా లేదంటే ఇండిపెండెంట్ గా వెళ్తారా, తన కుమారుడు అయితే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటామంటూ ఇప్పటికే టీడీపీ కేడర్ అంతా కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఫోర్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉందని చెప్పాలి సచిన్. రైట్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టీడీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం ఎదురెందుకుంది. అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీరాజుని ప్రకటించింది బీజేపీ. ఇప్పటికే అనపర్తి టికెట్ నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చింది టీడీపీ. టీడీపీ అభ్యర్థిని కాదని తమ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. సోము వీరాజుకు టికెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లకు రాజీనామాలు పంపించారు నల్లమల్లి అనుచరులు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు నల్లమల్లి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కేడర్ అయోమయంలో ఉంది. ఒకసారి తమ కార్యకర్తను ఉద్దేశించి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. గెలిచే అభ్యర్థి ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ అవుద్ది అంతే తప్ప కుళ్ళు కొడుతుంది చేసి ఒక నక్కి